వరంగల్ తవకల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం ప్రజలకు వరంగల్ ఏసీపీ గిరికుమార్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ పవిత్ర మాసంలో పేదలకు సహాయం చేస్తే అల్లా కృప ఎప్పుడూ ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బర్ అన్నారు. ప్రతి రంజాన్ పవిత్ర మాసంలో పేదలకు తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. పేద ముస్లిం పిల్లల విద్య కోసం కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మసూద్, కార్పొరేటర్లు సిద్ధం రాజు, పోసాల పద్మ, హాసన్ అలీబేగ్, ఓల్లి యాకూబ్, సయ్యద్ సంజారి, ముస్లిం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తరపున ఈ డిస్ట్రిబ్యూషన్ కిట్, డిస్ట్రిబ్యూషన్ రేషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు 1000 మందికి కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో మన ఏసీపీ గారు, వరంగల్ ఏసీపీ గారు, మరి మన కార్పొరేటర్ సిద్ధం రాజు గారు, మరియు మన కార్పొరేటర్ 41 డివిజన్ కోశాల పద్మ గారు, మరి నాతోటి పెద్దలు అహ్మద్ ఖాన్ గారు, సాక్ష్యం మెంబర్ చాంద్ పాషా గారు, కోశాల స్వామి గారు, మగ్దూమ్ గారు, మన ఇంకా పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మేము తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ నుండి ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో పేదలకు బట్టలు, రేషన్ కిట్లు పంచడం జరుగుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి పేదవారికి కూడా మేము ఒక ఏదో చిన్న ఐటమ్ 3000 నుంచి 5000 వరకు పెళ్ళిళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేద పెళ్ళిళ్ళకు వాళ్ళు కార్డు తీసుకొస్తే మా ఆఫీస్కి వస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా కంటిన్యూషన్ చేస్తున్నాం. మేము పని చేస్తున్నారు. ఆ భగవంతుని యొక్క మీకు ఆశీస్సులు మీకు తప్పగా ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి, పేద కుటుంబాలకు సహాయం చేయాలని చెప్పేసి, వాళ్ళ యొక్క పిల్లలకి చదువులకే కానీ పెళ్ళిళ్ళకే కానీ మీతో కూడా చేయాలని చెప్పేసి, సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా మీ అందరికి కూడా అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ, ఈద్ ముబారక్ ఆల్. మా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా అందరికీ ఓకే అమ్మా, ధన్యవాదాలు, నమస్తే. జయశంకర్, భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో.